కంప్లైంట్ ఏమన్నా అసలు కాదు రూత్ నువ్వు నాతో మాట్లాడాలి ఇప్పుడు నువ్వు మంచిదనివా కుళ్ళిదనివా అక్క మా హీరో మంచిదక్క నేను తనే చెప్పాలి నాకు చెప్పు రూత్ మంచిదనివా నువ్వు ఒక్కసారి నా లార్డ్స్ ప్రేయర్ వచ్చినప్పుడు తమ్ముడికి ఇస్తున్నావా నువ్వు అవకాశం రోజు చెప్పుకుంటూ వెళ్ళిపోతావు మరి ఒక్కసారి నా తమ్ముడు చెప్పాలా వద్దా మనోసారి చెప్పాను కదా ఇంగ్లీష్ రాకపోతే తమ్ముడు తెలుగులో చెప్తాడు ఓకేనా లేదంటే నువ్వు తమ్ముడితో చెప్పించు ఒప్పుకోట్లేదు ఇంగ్లీష్ లోని మా రూత్ చెప్తుంది తెలుగులో మా జాయ్ చెప్తాడు కదా మమ్మీ నేను మొన్న అలాగే అన్నాను అసలు జాయ్కి ఏమి ఇవ్వట్లేదు జాయ్ బొమ్మ మూత పెట్టుకొని కూర్చుంటున్నాడు అలా ఇప్పుడు జాయ్ ప్రేయర్ చేసి స్టార్ట్ చేస్తాడు గుడ్ బాయ్ రూత్ నువ్వు కూడా చేసాయి చర్చి నుంచి వచ్చి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు సయ్య సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటున్నాం సయ్య ఎండింగ్ వరకు మీరు తోడుగా ఉన్నామని ఏసైనా శేఖండి ఇచ్చే తమ్ముడికి ఈసారి ఇద్దరం కలిసి చెప్దాము అని అబ్బో తమ్ముడే ముందు ఇచ్చేస్తున్నాడు ఏం మాకు కనిపించట్లా చేతులు నిమ్మే చూసావా రూత్ ఇవ్వట్లా జాయ తీసుకున్నాడు రూత్ ఇవ్వలేదా ఇచ్చావు కదా ఇవ్వను మళ్ళీ ఇవ్వను హగ్ చేసుకుంటామని వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తెలుగు చెప్తావా తెలుగు చెప్తు గాని ఈ రోజే అక్కేమో ఇంగ్లీష్ చెప్తుంది అక్క జలుబు వచ్చింది అక్క అంటున్నాడు జలుబా అయ్యో జ్వరం వచ్చేసింది జలుబు వచ్చేసింది దానికి అయినా కూర్చున్నాడు ఎంత గుడ్ బాయ్ వెరీ గుడ్ ప్రేయర్ చేద్దాం లాస్ట్ లో అంకుల్ ప్రేయర్ చేస్తాం సరేనా టైం అయిపోతుంది కదా మనకి మరి మన కొరకు మన కబురు చెప్పుకుందాము 5 మినిట్స్ మనం ప్రేయర్స్ చేద్దాం అనుకున్నాం కదా ఈ రోజు మనం ఇక్కడ రేపటి నుంచి మనం అలా చేద్దాం సరేనా ఫస్ట్ అవసరం 5 మినిట్స్ కబుర్లు చెప్పుకుందాం పిల్లలు ఇంకొక 5 మినిట్స్ మనం కరోనా గురించి మనం ప్రేయర్ చేద్దాం అది మన దరిదాపుల్లోకి రాకూడదు 500 డేస్ సెలబ్రేషన్ అద్భుతంగా మనం జరుపుకోవాలని అనుకున్నాం కదా సరేనా మరి మరి ఆ చిన్ని ఇంకొకసారి ఇంకొక చిన్ని ప్రార్థన చేసుకున్న తర్వాత వినీ అక్క దగ్గర వినీ అక్క ప్రేయర్ చేసి స్టార్ట్ చేస్తారు ఓకేనా వినీ అక్క ప్రైస్ లార్డ్ వినీ అక్క నువ్వే ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కల తండ్రి ప్రభా ఈ సాయంకాల సమయం బట్టి నీకు వందనాలు స్తుతులు సూత్రములు చెల్లించుకుంటున్నాం నైనా ప్రభా మరొక దినము మేమందరం ఇలాగ చేరుకొని సండే స్కూల్ గా నైనా ప్రభా నీ నామాన్ని గణపరచి సృష్టించుకొని గొప్ప తరుణాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా ఎన్నో ఆటంకమైన పరిస్థితులు బయట ఎదురున్నప్పటికీ తండ్రి మేము నైనా క్షేమంగా భద్రతగా ఉన్నాము నీ కృపా కనికరములో నైనా ప్రభా ఆనందిస్తూ సంతోషిస్తూ ఈ యొక్క సన్నిధిలో ఇలాగ చేరుకొని నీ వాక్యమును ధ్యానించి నీ నా వాక్యంలో ఉన్న విశేషాలు నేర్చుకుంటకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వదనాలు చూస్తున్నాం ఈ దినం అంతట్లో చేరిపోట్లు కార్యక్రమం అంతట్లో సహాయం దయచేయండి నైనా ప్రభా యాక్షన్ సాంగ్స్ లో కానీ హోంవర్క్ చూపించడం కానీ ప్రభా మరి లెసన్స్ విన్ లో కానీ ప్రభా సహాయం దయచేయండి క్రిస్టియన్ అక్కని నీ చేసి సమర్పిస్తున్నాం నైనా ప్రభా నీ మాటలు తన ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఇక్కడ చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తూ కార్యక్రమం అంతా నేను ప్రభా నీకు మహిమ తెచ్చేదిగా మమ్మల్ని వాడుకోమని యేసు క్రీస్తు అతి పరిశునామమున ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాం తండ్రి పిల్లలు మరి ఈ రోజు మన దగ్గరికి అంకుల్ వచ్చారు
ప్రైజ్ లార్డ్ చెప్పండి. చక్కగా ఈ రోజు మన అందరితో మాట్లాడడానికి ముందు వచ్చేసారు పిల్లలు, మీరే లేట్ అయిపోయారు ఈ రోజు. అందరు ఒకసారి అంకుల్ ప్రైజ్ లార్డ్ చెప్పండి మరి అందరు కూడా. అమ్మా అంకుల్ అంటే ఎవరు? మెజిషియన్ అంకుల్? షాలే అంకుల్? ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సాంట్ జోసెఫ్ అబినౌ. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. చెప్పాం అందరికి, చెప్పాం. ప్రైజ్ లార్డ్ అంకుల్. ఆ జోయల్ నైనా ప్రైజ్ లార్డ్. అమ్మా నా ఫాషర్ అంకుల్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇలా అయిపోయింది కదా, మనం ఇందాక చెప్పేసుకున్నాం కదా అమ్మా. అమ్మా మమ్మీ మమ్మీ పలకరింపులు ఎప్పుడు ఉండవా? మమ్మీ వాయిస్ తో మమ్మీ మనందరూ పలకరిస్తే బాగు, మమ్మీ తప్పుడు ప్రార్థన చేస్తే బాగున్ను. ఎందుకు ఎలా రిచ్ పెట్టేస్తారు? ఏ మమ్మీ? అరి సెలీనా ఉన్నా రాణి అమ్మ వాయిస్ కూడా వినిపించరా? ఒకసారి అమ్మ రాణి గారు మీ మాట ఒకసారి వినిపించండి. పిల్లలు బాగున్నారా అని అడగండి. అసలు రారు అమ్మా. పిల్లలు అందరు చెప్పండి అమ్మమ్మ గారికి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మమ్మ. ప్రైజ్ లార్డ్ అమ్మమ్మ. ప్రైజ్ లార్డ్ అమ్మమ్మ. ప్రైజ్ లార్డ్ అమ్మమ్మ. అయ్యా లాస్ట్ అమ్మమ్మ ఉందో లేదో అక్కడ ఆన్ చేసేటండి. వెళ్ళింది వచ్చింది ఆన్ చేసి అమ్మా. పిల్లలు అందరు ప్రైజ్ లార్డ్ చెప్తాను, నువ్వు చెప్పు మరి. వాయిస్ నిమ్మక్క మమ్మీది. కనిపించు నిమ్మక్క శ్యామక్క వీడియో కెమెరా బాగాలేదండి. ప్రే చేయించాలి. పిల్లలు అందరికి కూడా ప్రైజ్ లార్డ్. మరి వచ్చేసండి, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. చేద్దామా మరి యాక్షన్ సాంగ్? రెడీగా ఉన్నారా? నాకు చాలు, ఇంతే చాలు. ఎంత చాలు? ఇంతే చాలు. మనము ఒక విషయంలో చాలా చాలా అనుకుంటాం పిల్లలు. దేని విషయంలో అనుకుంటాం? ఎవరైనా ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉందా? మమ్మీ చాలు, మమ్మీ చాలు, ఇంత చాలు. మమ్మీ మనం పెట్టినప్పుడు ఇంత చాలు, చాక్లెట్ పెట్టడం మాత్రం వద్దు. అన్లిమిటెడ్ ఐస్ క్రీమ్ చాలదు మాకు. 500 డేస్ లో ఎంత ఐస్ క్రీమ్ తిన్నా మాకు చాలదు. సరే పిల్లలు, ఇవన్నీ చాలా చాలా అనుకుంటున్నాం కదా, ఈసారి మనం ఇలా అందాం పిల్లలు. నాకు ఏసై ఉంటే చాలు. ఓ సూపర్ అక్క నువ్వు. చాలు చాలు నాకు ఇంత చాలు చాలు అందామా? ఓకే చాలు చాలు నాకు ఏసు చాలు అని చెప్తూ చక్కగా యాక్షన్ సాంగ్ చేసి దేవుని మహిమపరచేద్దాం పిల్లలు. వచ్చేయండి.
కదా మనకి ఏసీ ఉంటే చాలు అక్క అన్న కన్నా ఏసీతో ఆడుకుంటే ఇంకా భలే భలే ఉంటుంది అమ్మా నాన్న కన్నా ఆ ప్రేమ ఎంత మిన్నదో కదా మనకి అంత ప్రేమించే ఏసయ్య మనతో ఉన్నాడు కాబట్టి ఏసీ ఉంటే చాలు కదా ఏసీ ఉంటే చాలు అని చెప్పండి ఏసీ ఉంటే చాలు ఓకే వండర్ఫుల్ సో ఇవాళ కొత్త పాట చూద్దామా బైబిల్ లాంటి సాంగ్స్ మనం చూస్తా ఉన్నాం కదా వాళ్ళు కూడా ఒకరోజు సాంగ్ మన కొరకు వెయిట్ చేస్తున్నారు ఆ పాట అందరు తెలిసిన పాట పిల్లలు నిన్న మనం చూసిన పాట 23 దావీదు కీర్తన నుంచి అంకుల్ మనీ షాక్ కదా కానీ ఇవాళ మనం ఇంకొక కీర్తన నుండి పాట నేర్చుకోబోతున్నాం 150వ కీర్తన ప్రత్యేకత ఉంది పిల్లలు 150వ కీర్తనకి ఉన్న ప్రత్యేకత ఏంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంది ఎవరికైనా తెలుసా 150 శామ్ శామ్ 150కి ఉన్న ప్రత్యేకత ఎవరైనా చెప్పగలరా ఎవరు లేరా శామ్కు కోప్పడతారు చెప్పకపోతే కదా శామక్క చూసుకొని పిల్లలు మీకు ఉంటది ఇప్పటికే నాకు చాలా బాధ అయిపోతుంది ప్రజ్వల నువ్వు ఇంకా గుర్తు చేసావు ఎంత దారుణం చూడు ఎవ్వరు 150 చెప్పమంటే చెప్పట్లేదు చాలా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి తయారు చేసి చూపించి అన్ని చేస్తే మ్యూజిక్ ఐటమ్స్ ఉన్నాయి అందులో చూసారా మరి ఎప్పుడైనా చదివారా ఉన్నాయి మ్యూజిక్ ఐటమ్స్ అమ్మా బ్లెస్ అమ్మా బ్రతికించేవే నన్ను తంబురతోను సితారతోను నాట్యంతోను యెహోవాను స్తుతిస్తున్నాను పైకి కింద గిటార్ ఏంటి అప్ అండ్ డౌన్ లో ఉంది మాట్లాడుతుంది స్ట్రింగ్స్ పైక్ పెట్టాలి అలా కూడా చాలా బాగుంది మీరు ఏం చేసినా సూపర్ నిమ్మక్క అన్ని మన సండే స్కూల్ కూడా వచ్చాయి పిల్లలు అది ఇప్పటికైనా గుర్తొచ్చిందా 150 ఫ్యామిలీ ఉందో తెలుసా దానికి ఉన్న ప్రత్యేకత దేవుని స్తుతించుడి అని చెప్తూ డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్ ఐటమ్స్ అన్ని అందులో పిల్లలు అయితే ఈ పాటలో ఇంకొక ప్రత్యేకత ఉంది ఏంటో తెలుసా ఆ పాటలో మన బైబిల్లో ఉంది కదా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి మన దగ్గర లేవు కదా మన అవన్నీ మన దగ్గర లేవు కదా మనం ఎలాగా దేవుని ఎలా స్తుతించగలం మనం మన పర్లోక రాజ్యంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయా అన్ని ఆలోచనలన్నీ కూడా మన శాలమ్మకు వచ్చింది చూసారా అంటూ ఎంత ట్రిక్కీ మైండ్లో ఉన్నారు చూసారా ఇవన్నీ మన దగ్గర లేవు కదా మన పర్లోక రాజ్యంలో ఉంటాయా లేవా అని అన్ని ఆలోచనలు ఉన్నారు అదే ఆలోచన తీసుకొని ఇంకా ఇంకా చర్చ్ లో వాడే ఐటమ్స్ ఇంకా బయట ఉన్న మ్యూజిక్ ఐటమ్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేసి ఈ పాటలో ఇన్స్ట్రుమెంట్స్ రాశారు పిల్లలు ఈ పాట ఇంతకుముందు మనం నేర్చుకున్నాము యాక్షన్ సాంగ్ కూడా నేర్చుకున్నాం గుర్తుందా గుర్తుంది అనుకుంటున్నాను మరొకసారి పాట మీకోసం రెడీగా ఉంది పిల్లలు ఇదిగోండి మీకోసం రెడీగా ఉండండి నేర్చుకోండి ఫాలో అవ్వండి సండే స్కూల్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాం ఎప్పుడైతే మీకు అవకాశం ఇవ్వబడుతుందో ఆ టైంలో తప్పకుండా మీరు నేర్చుకొని పాడేస్తాం ఓకేనా ఆల్ ది వెరీ బెస్ట్ పిల్లలు ఇదిగోండి పాట మీకోసం
దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి చూపించినట్టున్నాడు కదా ఫ్యూచర్ లో నువ్వే వాయిస్తావు ఇంకా కదా ఇన్స్ట్రుమెంట్స్ కదా ప్రే చేసుకో మరి ప్రాక్టీస్ చేస్తూ ఉండు ఫైన్ గుడ్ జాబ్ గాడ్ బ్లెస్ యూ నాన్న సునీత అక్క రైస్తులాడు తల్లి రైస్తులాడు అక్క మరి హోంవర్క్ చెక్ చేయడానికి రెడీయా మీరు ఓకే తల్లి ఓకే పిల్లలు మరి సునీత అక్క హోంవర్క్ చెక్ చేస్తారంట మరి చూడండి అది మీ హోంవర్క్స్ మీ దగ్గర ఉంచుకోండి ఏం చేయాలి మీతోనే అయ్యో చేయలేదా శమక్క ఏం జాయ్ కుదరలేదా ఎందుకు కుదరలేదు చెప్పు 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 మాట్లాడు నువ్వు ఎక్కువ సైలెంట్ ఉంటావు ఈ రోజు ఎవరు లెసన్ చెప్తారో వాళ్ళ వాళ్ళు ఇచ్చే హోంవర్క్ ఖచ్చితంగా చెయ్యి ఎందుకు అని అంటే ఈరోజు సండే కదా ఎలాగో నిన్న హోంవర్క్ చదివేసి ఉండుంటావు కదా రేపు హోంవర్క్ చూపిస్తావా యాక్టివిటీ చూపిస్తావా ఓకేనా జాయ్ ఓకే మరి మాట తప్పవు కదా చూపించు ఓకే వెరీ గుడ్ రేపు చూపిస్తాడమ్మా ప్రజ్వల్ అక్క మీరు చెప్పారు కాబట్టి ఓకే అక్క చేస్తాడు మేము చెప్పే మీరు చెప్పారు కాబట్టి చేస్తాడు జాయ్ కూడా కాంగో తీసుకొచ్చాడేమో తీసుకొచ్చా
ఏం తీసుకుని వచ్చాడో సూపర్ వండర్ఫుల్ నాన్న నువ్వు కూడా కొడుతూ ఎంజాయ్ చేసావు సాంగ్ సూపర్ నువ్వు గాడ్ బ్లెస్ యు మీ దగ్గర గిటార్ కూడా ఉంటది కదరా లైట్స్ వెలుగుతాయి ఉన్నాయా ఓకే కీబోర్డ్ ఉందక్క కీబోర్డ్ ఇట్లా ఇట్లా కొట్టేది కూడా ఉందక్క అబ్బో డోలక్ అన్నక్క సూపర్ వెరీ గుడ్ రోజ్ ప్రేయర్ పాయింట్ అక్క వెరీ గుడ్ జాయ్ చూపించి కలర్ఫుల్ గా వెరీ గుడ్ నాన్న మెమరీ వర్స్ చెప్తారా భయభక్తులు కలిగి ఉండు వాళ్ళ చుట్టూ నిలిచి ఉండును కీర్తనలు అప్పుడు ఎలిషా
వెరీ గుడ్ తల్లి నాకంటే చాలా 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 బాగా చెప్పావు 1 2 3 4 5 6 7 8 9 10 30 40 20 30 40 50 60 70 80 90 1 lakh thousand వెరీ గుడ్ Selena, very good. God bless you, Selena. God bless you. Excellent. Very good, very good. Very good. ఏం కన్నా ఎక్కువ వాళ్ళ మమ్మీ వింటారు లెసన్ అంతా. ఏది మిస్ అవ్వకుండా మళ్ళా చెప్పటం ఇదంతా. ఇక్కడ తినికి అక్కడేమో రూత్ అండ్ జాయ్ వాళ్ళ మమ్మీ చార్లేస్తాడు. మమ్మీ చాలా మంది ఉన్నారు మనకి. ఖుషి జోషి వాళ్ళ మమ్మీ, జాయ్ వాళ్ళ మమ్మీ, జాయల్. చెప్పండక్క అక్క ఏంటక్క మా పాపకి ఎలా హెయిర్ స్టైల్ మార్చేసారేంట అక్క కాదా మిగతా పిల్లలు చూడు ఎక్స్ప్రెషన్స్ అలా మార్చేస్తే అలాగక్క నేను చర్చికి వెళ్ళి వచ్చేసరికి అలా అయ్యయ్యో అయ్యయ్యో చెప్పాను నువ్వు బాయ్ కాదు కదా అంటే అమ్మ చేయించారు మధ్యలో తనకు ఒకసారి తన ఒక్కదానికి హెయిర్ ఉంది కదా అక్కడ ఏదో విగ్గి పెట్టినట్టు ఉంది అనమాట వాళ్ళందరికీ అలవాటు బాగున్నారు కదా వెరీ గుడ్ మ్యామ్ గాడ్ బ్లెస్ యూ సూపర్ చెప్పారు Praise the Lord, Pillalu. God bless you, Pillalu. Shyamakka. Praise the Lord, Shyamakka. Praise the Lord, Chittu. Very good. Very good. Okay, Tali. Chala bondi. God bless you, Nana. Very good, Tali. Okay. Yehovah drishti ana endu bhayaktulu gala vaari meeda nilichunnadi. వెరీ గుడ్ యెహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి నిలుచుచున్నది కీర్తనలు 33:19 వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 9 10 20 30 40 50 60 70 80 90 1000 వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ నానా కలర్ఫుల్ గా ఉంది చాలా బాగుంది మరణివర్స్ చెప్తావక్క యెహోవా యందు భయభక్తులు గలవారు యెహోవా దృష్టి
ఆయన యందు భయభక్తులు గలవారి మీదను నిలుచుచున్నది. కీర్తనలు 33:19. వెరీ గుడ్ నానా. చెప్పండి. దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి చుట్టూ మీదన భయభక్తులు గలవారి మీదన నిలుచుచున్నది. కీర్తనలు 33:18. మరి మెమరీ వర్స్ కి ఏం రాసుకోలేదా? మరి డ్రా చేయలేదా? ఓకేనా? ఓకే, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ నానా. ఓకే అక్క, మీరు ఇవ్వండి అక్క క్లాప్స్. వర్క్ చేయలేదు అక్క. వేయాలి మరి, కొంచెం వేయాల్సింది. ఓకే నెక్స్ట్. వెరీ గుడ్, నెక్స్ట్ టైం. ఓకే నానా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ తల్లి. ప్రైజ్ అక్క. వెరీ గుడ్ నానా. ఆయన ఎందు భయభక్తులు కలవారి మీద నిలుచుచున్నది. కీర్తనలు 33:19. ఏంటి స్పెషల్? హ్యాపీ బర్త్డేనా? కాదక్క, డ్రెస్ బాగుంది. ఓకే తల్లి. నెక్స్ట్ మ్యామ్. ప్రైజ్ ద లార్డ్ గ్రీష్మ. వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు తల్లి. వెరీ గుడ్. ఆయన యందు భయభక్తులు కలవారి మీద ఉన్నది నిలిచి ఉన్నది. కీర్తనలు 33:19. థాంక్స్ అక్క. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్స్ చూపించడానికి? ఒకసారి ఉంటే మీ కెమెరా ముందు మీ హోంవర్క్స్ పెట్టండి, స్పాట్ లైట్ చేస్తాం. సమక అందరు వీడియోస్ ఆఫ్ చేసుకుని కూర్చున్నారు, ఏం చేస్తాం? లేనట్టు, వాళ్ళు లేనట్టే అయితే అంతే. ఓరన్ వచ్చాడు ఇప్పుడు. ఓరన్, ప్రైజ్ ది లార్డ్. ఒక 2 మినిట్స్ చెప్తా, ఒక 2 మినిట్స్ లో చూపిస్తున్నా. 2 మినిట్స్. ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకెవ్వరు లేరు, అయిపోయినట్టున్నారు. బ్లెస్ అక్క. దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి చుట్టూ నిలిచి ఉండను.
నాకు క్లాప్ 1 lakh ఇవ్వకపోయింది ఐఫోన్ లిల్లీ పని అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ నిలుచున్న కీర్తనలు 38:19 క్రైస్తలాడు అక్క క్రైస్తలాడు తండ్రి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000 అక్కడ రెడీగా ఉన్నారు కదా వెళ్ళిపోదామా మరి పిల్లలు రెడీగా ఉన్నారా రచన వినేద్దామా మరి ఓకే ఈ రోజు మన మధ్యలోకి వచ్చేసారు ఎవరు అని అంటే క్రిస్టియన్ అక్క ఎక్కడున్నారు అక్క ఒక నిమిషం అక్క రేపు కిడ్స్ టైం ప్రోగ్రామ్ గురించి ఓకే పిల్లలు రేపు మనకి ఏంటంటే స్పెషల్ డే కదా కిడ్స్ టైం ప్రోగ్రామ్ ఉంది కదా పిల్లలు కాబట్టి మీకు అప్పగించిన పని మీరు నమ్మకంగా బాధ్యతగా మరి చేయాలి సరేనా ఎవరెవరు లెసన్ చెప్తున్నారో అన్ని సర్ప్రైజ్ పిల్లలు మీకు చెప్పాం మేము సర్ప్రైజ్ చేయాల్సిన వాళ్ళు అందరు రెడీగా ఉండండి లెసన్ చెప్పవలసిన వాళ్ళు పాటలు ఎవరైతే యాక్షన్ సాంగ్ చేస్తున్నారో వాళ్ళు ప్రిపేర్ లో ఉండండి రివ్యూ గేమ్ చేసే వాళ్ళు ప్రిపేర్ గా ఉండండి ఇంకా యాక్టివిటీ చేసే వాళ్ళు కూడా మీరు ప్రిపేర్ అందరు కూడా ప్రార్థనా పూర్వకంగా మీరు సిద్ధపడాలి సరేనా మీ మమ్మీ వాళ్ళకి కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అందరిని ఇన్వైట్ చేయండి మీరు మీరు చేసిన ప్రోగ్రామ్ కూడా వాళ్ళందరూ కూడా చూస్తారు సరేనా పిల్లలు మీరందరూ మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసుకోండి రేపు ఈవినింగ్ స్కూల్ అయిపోయిన వెంటనే వచ్చేసి జాయిన్ అవ్వను అని చెప్పండి రేపు కిడ్స్ టైం సండే స్కూల్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఎప్పుడు 4:30 కాబట్టి మీరందరూ కూడా ఎర్లీగా వచ్చేసిన పిల్లలు చూద్దాం ఏది మిస్ అవ్వకుండా మనం చూద్దాం సరేనా ఓకే రివ్యూ గేమ్ అక్క జయంత్ అండ్ సోనిక అక్క చెప్పలేదు ఓకే ఓకే జయంత్ అండ్ సోనిక ఎక్కడ ఉన్నారు ఒకసారి నాకు కనిపిస్తారా మరి జయంత్ అండ్ సోనిక మిమ్మల్ని మేమైతే అనేసుకున్నాం మీరు చేసేస్తారులే అని కాబట్టి మీకు మేము పని అప్ చెప్తున్నాం ఏంటి అని చేస్తారు చేయడం అయితే మేము అప్పగించుకుని ఎస్ ఎస్ వెరీ గుడ్ నాన్న అయితే రేపు మీరు ఏం చేయాలంటే రివ్యూ గేమ్ చేయాల మీరు ఆడించాలి రివ్యూ గేమ్ దానికి కావాల్సిన ప్రిపరేషన్ మీరు చేసుకోండి ఏమన్నా సజెషన్స్ కావాలంటే మమ్మల్ని అడగండి వినటాని అమిని అక్క ప్రజలక్క శ్యామక్క నిమ్మక్క అందరం కూడా రెడీగా ఉన్నాం సుమిత అక్క కల్పన అక్క పావని అక్క అందరం రెడీగా ఉన్నాం మీకు ఏ హెల్ప్ కావాలో మేము చేయగలం మీకు మీరుగా కూడా మీకు చాలా చాలా టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ప్రిపేర్ అయిపోవచ్చు సరేనా ఓకేనా రివ్యూ గేమ్ చేద్దాం మీరు ప్రిపేర్ గారంటే రేపు ఎవరైతే లెసన్ చెప్తున్నారో ఆ లెసన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రశ్న అడుగుతారు మీరు అందులో నుంచి పాయింట్స్ తీసుకుంటారు ఓకే మీరు అంతకు ముందు ప్రోగ్రామ్స్ కూడా మీరు చూసారు కాబట్టి దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయిపోయింది ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ అందరికి కూడా ప్రైస్ నాన్న వెంటనే మీరు ఒబే అయిపోయారు కదా దేవుడు బాగా దీవించింది కక్క ఆమెన్ ఓకేనా వినయ్ అక్క రేపు స్పెషల్ ప్రోగ్రామ్ కిడ్స్ టైం సండే స్కూల్ కాబట్టి అందరు కూడా సమయానికి వచ్చేసేయాలి ఇక్కడ నిమ్మక్క ఉండదు శ్యామక్క ఉండదు మిన్ని అక్క వినటని ఆ ప్రజలకి ఎవరు ఇక్కడ ఉంటారు పిల్లలు అయితే ఎవరు ఉంటారు ఇక్కడ అక్క రేపు మన అందరం చిన్ని చిన్ని పిల్లలం అయిపోతాం అక్క అక్క అయితే నాకు ఇప్పుడు ఏదో గుర్తొస్తుంది అక్క చెప్తుంటే స్వీట్ 16 నుంచి 6 వెళ్ళిపో అక్క నువ్వు ఇక్కడ రెండు జాలు వేస్తున్నా సరేనా వద్దామా సరే అక్క ఓకే మేము ఇక్కడ ఎవరు ఉండము ఆంటీస్ ఉండరు అక్కలు ఉండరు ఎవరు ఉండరు అందరు చెల్లెళ్ళే ఉంటారు ఇక్కడ చెల్లి చిన్న 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 చెల్లెళ్ళు చిన్న చిన్న తమ్ముళ్ళు ఓకేనా కలుద్దామా మరి కొత్త ఫ్రెండ్స్ మీ ఓ క్రిస్టియన్ అక్క ఆరన్ రైస్ చేస్తున్నాడు ఫోన్లే ఆరన్ కూడా చూసి వెళ్ళిపోదాం అక్క సునీత అక్క ఆరన్ వచ్చేసాడు చూడండి వెరీ గుడ్ ఆరన్ గాడ్ బ్లెస్ యు నానా ఆర్ టు క్రిస్టియన్ ఏమి
క్రిస్టియన్ అక్క క్రిస్టియన్ వెళ్తాం ప్రజల కట్ అయిపోయారు అక్క ప్రజల ఎవరు అక్క కట్ అయిపోయారు ఇలా లేవు మరి నిన్న సునీత అక్క ఒక లెసన్ చెప్పారు కదా అక్కడ పాయింట్స్ ఇలా ఉన్నాయి నిన్న లెసన్ చెప్పిన దాంట్లో ఒక ప్రవక్త గారు ఉన్నారు ఆ ప్రవక్త ఆ ప్రవక్త గారి పేరు ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు పిల్లలు ఓకే సునీత అక్క ఉన్నారా సునీత అక్క ఉన్నానక్క మీరే ప్రశ్న అడగొచ్చు మీరే ఆన్సర్ చెప్పచ్చు ఓకే ప్రస్తుతం నేను అడిగేసాను కదా అందులో ఉన్న ప్రవక్త గారి పేరు ఏంటో చెప్పండి సునీత అక్క వెరీ గుడ్ మరి ఈ కవర్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా మీకు ఏ కలర్ కావాలో చెప్పండి మీకు బ్లూ కావాలా చూస్తున్నా పిల్లలు బ్లూ కలర్ లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూసేద్దా వావ్ ఏ నచ్చి పిల్లలు వెరీ గుడ్ పిల్లలు గాడ్ బ్లెస్ యు మనం ఫస్ట్ పార్ట్ గా నేర్చుకున్నాం కదా అందులో ఎలిషా గారి దగ్గరికి ఎన్ని రొట్టెలు తీసుకొని రాబడతాయి ఎన్ని సౌండ్ వినిపించడం లా కానీ నువ్వు చెప్పిన ఆన్సర్ రైట్ నానా ట్వంటీ రైటే గ్రీష్మ కానీ సౌండ్ వినిపించలేదు ఏది కావాలి మెసేజ్ పెట్టారా ఏ కలర్ కావాలి నెట్వర్క్ బాగాలేదంట అక్క వస్తా అన్నారా రాలేదన్నారు మీ వాట్సాప్ చూడండి నేను మీకు పెడతాను 25,000 ఓకే కల్పన అక్క మీరు ఒక ప్రశ్న అడగండి నెక్స్ట్ ప్రజల నెక్స్ట్ మిన్నీ బెనెట్ శ్యామక్క అందరు ఒక్కొక్క తర్వాత ఒకళ్ళు నెక్స్ట్ ప్రశ్న ఎవరికి ఇచ్చాను కల్పన అక్క పావని అక్క పిల్లలు ప్రైజ్ గ్లాడ్ పిల్లలు మొన్న మనం చెప్పుకున్న లెసన్ లో అన్యాయస్తుడైన ఆ జడ్జి గారి దగ్గరికి వీటితో ఒకసారి రెండు సార్లు వెళ్ళి ఇంకా వెళ్ళకోకుండా ఉండిపోయారా ఎలా వెళ్ళారు పిల్లలు ఎన్నిసార్లు వెళ్ళారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చెప్పండి అన్న మీకు ఏది కావాలి చెప్పండి బ్లూ సూపర్ 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 గా ఉంది ఓకే నెక్స్ట్ పావని అక్క నెక్స్ట్ బెనెట్ అన్నయ్య పావని అక్క తర్వాత బెనెట్ అన్నయ్య ఓకే ఒక్క నిమిషం శ్యామక్క నేను లెసన్ చెప్పేస్తాను ఎందుకు అయితే ఓకే 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 పిల్లలు మరి ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు ముగ్గురులో ఎవరు ఫస్ట్ వచ్చారు ఫస్ట్ ప్లేస్ వరకు 70,000 వచ్చింది కదా ఎవరికి వచ్చినాయి అక్క ఓకే పిల్లలు మరి క్రిస్టియన్ అక్క మీకు లెసన్ చెప్పాలి
కానీ అక్క రేపు వచ్చే చెప్తారు, నెట్వర్క్ బాగాలేదు కాబట్టి. ఓకే, మనం చెప్పుకుంటున్నాం కదా ఆల్ఫాబెట్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈలోపు మనం ముందు ప్రార్థన చేస్తాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా? ఓకే, బైబిల్స్ లోంచి ముప్పై మూడవ దావీదు కీర్తన, కీర్తనలు 33:19 సెకండ్ హాఫ్ చదువుతాను. మీరు ఎవరు ఓపెన్ చేయొద్దు, జస్ట్ వినండి. ఇప్పటికే కొంచెం టైం అయింది కదా అందుకని. ఓకేనా పిల్లలు? ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చుచున్నది. ఏముంది అని అంటే, ఇప్పుడు దాకా మీరు ఆ వాక్యం చెప్పారు, నెక్స్ట్ ఎవరు మిన్నీ అక్క కూడా ఇదే చెప్పింది కదా, ఇదే పాట పాడింది, ఇదే చెప్పింది, ఎంత బాగుందో. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చుచున్నది. ఏంటంటే ఆయన దృష్టి మన మీద ఉన్నది. ఎవరి మీద ఉంటుంది అని అంటే, ఎవరైతే దేవుని మీద భయము భక్తి కలిగి ఉంటారో పిల్లలు, వాళ్ళ మీద ఆయన దృష్టి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి అంతా కూడా దీవెన కదా. ఆ దీవెన మనం ఈ రోజు మళ్ళీ పొందుకోబోతున్నాం. మరొకసారి ప్రార్థన చేసేసుకుందాం. వాళ్ళక్కడ చేతులు జోడించి కళ్ళు మూసుకొని, ఏసయ్యా ఎవరింట్లో కూడా నెట్వర్క్ ప్రాబ్లం రాకూడదు అని ప్రార్థన చేద్దాం. ఓకే పిల్లలు, ఏసయ్యా మీకు వందనాలు ప్రభా, మీ కృపలో తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా మరి అనేక కార్యక్రమాల్లో బిడ్డలకి మాకు ఎంతగానో మీరు జ్ఞానాన్ని ఇచ్చారు, నడిపించారు. బిడ్డలు వాక్యం నేర్చుకుంటలో కృప చూపిస్తున్నారు, మేము వాక్యం చెప్పటలో మీరు మాకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తున్నారు ప్రభా. మరి ఎక్కడెవరికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా వినగలగటానికి మీరు సహాయం చేయండి. అలాగే మాకు ఇచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, మాకు ఎవరికి కూడా నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా ఉంటాను కూడా మీరే సహాయం చేయమని, ఈ సమయాన్నంతా కూడా మా అందరి జీవితాల్లో మీరే దీవెనకరంగా చేయమని అడుగు చేస్తున్నాములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, అయితే మనం ఏ టు జెడ్ నేర్చుకున్నాం, ఏ టు జెడ్ నేర్చుకోవటానికి రెడీ అయ్యాం కదా. దీనిలో మీకు మొన్న కొన్ని చెప్పాను, అయితే అవి కొంచెం వచనాలు పెద్దగా ఉన్నాయని చెప్పి మరలా చిన్నగా తీసుకోవటం జరిగింది. ఒకవేళ 1-2 మారితే గనక మీరు రాసుకోండి. నేను ఈ రోజు ఏం చేస్తానంటే, మొన్న చెప్పిన 5-6 లెటర్స్ మనం చెప్పాను, అవి ఈ రోజు చెప్పిన లెటర్స్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను, అవన్నీ కూడా నీట్ గా రాసుకుందిగా. ఓకే, మొన్న మనం చెప్పుకున్న వాటిల్లో ఏ ఫర్ ఆస్క్ అనుకున్నాం కదా, ఇక్కడ చూడండి, ఆస్క్ సీక్ నాక్ మత్తయి సువార్త 7:7 ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును మనం చెప్పుకున్నాం కదా పిల్లలు. ఓకే, అలానే బి కీర్తనల గ్రంథము 46:10 ఏముంది అనుకున్నాం, ఊరకుండి నేనే దేవుడునని తెలుసుకొనిడి అని చెప్పుకున్నాం పిల్లలు. ఇవన్నీ కూడా చిన్న చిన్న మెమరీ వర్సెస్. మీరు ఎంత అంటే, మీరు ఫస్ట్ లో చాలా పెద్దవైనా కూడా చదివేసేవారు పిల్లలు, కానీ అప్పుడైతే లాక్డౌన్ లో ఉన్నాం కదా, ఇంట్లోనే ఉన్నారు, చక్కగా చదివేసుకున్నారు, పెద్ద పెద్ద అయినా అప్జెప్పేశారు, ఎంత హోంవర్క్ ఇచ్చినా చేసేసారు. కానీ ఇప్పుడు ఏమైందంటే, మీ అందరికీ కూడా స్కూల్స్ కదా, నాకు కూడా స్కూల్ అయితే, మనం రోజంతా స్కూల్లో ఉండి మరి ఇచ్చిన హోంవర్క్ ఇంటికి వచ్చి చేసుకోవాలి, లేకపోతే టీచర్లు బెత్తం పెట్టుకొడతారు కదా, కదా పిల్లలు. కాబట్టి మనం ఇప్పుడు చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుందాం. ఏ నుంచి జెడ్ వరకు కూడా ఉన్న ప్రతి లెటర్ కి కూడా చిన్న చిన్న వాక్యాలు చాలా ఈజీగా మనకు వస్తాయి పిల్లలు. ఈ కంఠద వాక్యాలు మనం కంఠద పెడితే దానిలో మనం లాస్ట్ లో మీకు వచ్చేసరికి 26 కంఠద వాక్యాలు ఎవరు అప్ చెప్తారో చూద్దాం, 25 ఎవరు చెప్తారో, 24 ఎవరు చెప్తారో, చిన్న చిన్నవి, దానిలో మంచి ప్రైస్ నేనే ఇస్తాను పిల్లలు మీకు. ఓకేనా, నేర్చుకుందాం అయితే. ఓకే, చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ వరకు నేర్చుకున్నాం కదా లాస్ట్ టైం. ఓకే పిల్లలు, డిలైట్ దై సెల్ఫ్ ఆల్సో ఇన్ ద లార్డ్, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని హృదయ వాంఛలను తీర్చును. మీరు ఇంగ్లీష్ లో చదవగలిగితే ఇంగ్లీష్, తెలుగులో చదవగలిగితే తెలుగు, ఎలాగైనా చదవచ్చు. మీరు ఇంతవరకు ఈ వరకు మనం చూసాం పిల్లలు, ఈ ఒకటి నేను మార్చాను చూడండి, ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఇది చాలా చిన్నగా ఉన్న ఒక వాక్యం, మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీరు కంటతో పెట్టడానికి ప్రయత్నం చేయండి. మనం ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు స్కూల్స్ లో కానీ బైబిల్ మన దగ్గర ఉండకపోవచ్చు కదా పిల్లలు, అలాంటప్పుడు మనకి ఏదన్నా అవసరమైనప్పుడు, ఆపద వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, ఫ్రెండ్స్ ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు, లేకపోతే టీచర్ ఏమన్నా అన్నప్పుడు, లేకపోతే మనకి ఇంట్లో పరిస్థితులు బాగున్నప్పుడు కొన్ని వాక్యాలు మనకు అవసరం అవుతాయి పిల్లలు. ఆ వాక్యాల్ని చదవాలంటే మన చేతిలో బైబిల్ ఉండదు కాబట్టి
ఇలాంటి చిన్న చిన్న వాక్యాలు మనం చదివేస్తే పిల్లలు ఎక్సలెంట్ గా మనకి ఏసయ్య చాలా దగ్గరగా ఉంటారు, మనతో మాట్లాడుతూ ఉంటారు. ఓకేనా పిల్లలు? ఓకే, మనం ఈ వరకు చదువుకున్నాం, ఇప్పుడు ఎఫ్ ఏంటో చూద్దాం. ఎఫ్ ప్రసంగి 12:13. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. కమాండ్మెంట్స్ గురించి మనం చాలా నేర్చుకున్నాం, చాలా మంది చెప్పారు కూడా మీకు లెసన్స్. అయితే ఇక్కడ ఫియర్ అనేది మనం చూద్దాం. దేవుని యందు, ఇందాక కూడా మీకు నేను వాక్యం చదివినప్పుడు చెప్పాను, ఎవరైతే ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటారో వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది, అప్పుడు ఆయన కృప మన మీద ఉంటది పిల్లలు. కాబట్టి చూడండి ఎంత చిన్న వాక్యం, ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. అప్పుడు మనం చాలా దీవించబడుతూ ఉంటాం పిల్లలు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి వీలైనంత వరకు. మాకు ఎవరు ఎక్కువ అబ్జెప్తారో చూద్దాం. తెలుగు, హిందీ, తెలుగు, ఇంగ్లీషు ఒక్కళ్ళ ఒకసారి అబ్జెప్పాలని లేదు, మీ ఇష్టం. మీకు ఏది ఇప్పుడు ఒక ప్రసంగి 12:13 ఉంది అనుకోండి పిల్లలు, ఇది ఇంగ్లీష్ తేలిగ్గా ఉంది కదా, తెలుగు కష్టంగా ఉంది. కొన్ని అయితే తెలుగు ఈజీగా ఉండొచ్చు, ఇంగ్లీష్ కష్టంగా ఉండొచ్చు. సో మీరు అది చెప్పొచ్చు, ఇది చెప్పొచ్చు. మీరు ఎలా అయితే అలా కంటతో పెట్టండి పిల్లలు, చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇది కూడా చూడండి ఎంత సింపుల్గా ఉంది. జీ ఫర్ గివ్ థ్యాంక్స్ టు ది లార్డ్ ఫర్ హీస్ గుడ్. ఎంత చిన్నగా, ఎంత అర్థం, చాలా అర్థం. మన అన్నిటికీ కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఏసయ్య మంచి దేవుడు కదా, మనకి అన్ని సమకూరుస్తున్నారు, ఏది కూడా ఏది అవసరమైతే అది. ఇప్పుడు చూడండి ఎంతో మంది కోవిడ్కి సఫర్ అయ్యారు కదా, కోవిడ్ వల్ల. అయితే దేవుడు ఈ రోజు వరకు కూడా మనల్ని అందరినీ చాలా సేఫ్ గా ఉంచారు. సో ఏసయ్య మంచి దేవుడు కదా, మనందరికీ కూడా మంచి దేవుడు ఉన్నారు. గివ్ థ్యాంక్స్ టు ది లార్డ్ ఫర్ హిస్ గుడ్. ఆయన యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూడండి పిల్లలు, మనం తప్పకుండా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ప్రతిదానికి. మార్నింగ్ లెగుస్తాం, పళ్ళు తుడుచుకొని లెగిసేసరికి, ఓహో ఇంకో రోజు మనం చూస్తున్నాం, ఈ రోజు నేను ఇంతకు ముందు చూడలేదు కదా, ఇదొక ఫ్రెష్ డే కదా, అయ్యో థ్యాంక్స్ వేసయ్యా, నాకు ఫ్రెష్ డే చూసే ఛాన్స్ ఇచ్చే వేసయ్యా అని చెప్పేసి మనం వేసే థ్యాంక్స్ చెప్పాలి. మనం హ్యాపీగా బ్రష్ చేసుకుంటున్నాం, టిఫిన్ తింటున్నాం, మరి ఈ టిఫిన్ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అయ్యో వాళ్ళందరికీ లేదు వేసయ్యా, నాకు ఇచ్చే వేసయ్యా, నీకు చాలా థ్యాంక్స్ వేసయ్యా అని చెప్పేసి మనం చెప్పగలగాలి. చాలా మంది స్కూల్స్ కు వెళ్ళలేకపోతున్నారు పిల్లలు, మరి వాళ్ళందరూ చాలా లేబర్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా, చైల్డ్ లేబర్ కూడా ఉన్నారు కదా పిల్లలు. మీరైతే హ్యాపీగా స్కూల్స్ కు వెళ్తున్నారు, మరి ఆ అవకాశం చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం థ్యాంక్స్ చెప్పాలి ఏసైకి. మంచి న్యూట్రిషన్ ఫుడ్ మనం తినగలుగుతున్నాం, మరి అది లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు, అందరిని బట్టి మనం ఏసైకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే షెల్టర్, చాలా మందికి షెల్టర్ లేదు పిల్లలు. మనమైతే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో చాలా హ్యాపీగా చలి పెట్టకుండా, ఉక్క పెట్టకుండా, అన్ని అన్ని రకాలుగా మనకి చాలా కంఫర్ట్స్ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ లేని పిల్లలు ఉన్నారు పిల్లలు. అందుకని వాళ్ళు అన్నిటిని బట్టి కూడా మనం ఏసేకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? ఫర్ హీస్ గుడ్. మంచి దేవుడు మనకి ఉన్నారు కదా పిల్లలు. ఓకే, ఇక్కడ చూడండి పిల్లలు, హెచ్, హీఈస్ ఏ హోలీ గాడ్. ఎంత బాగుంది చూడండి, పరిశుద్ధుడు. ఇంతకన్నా వేరే పరిశుద్ధ దేవుడు మనకి ఈ లోకంలో లేరు. ఏసయ్య ఎంత గొప్ప దేవుడు కదా, ఆయనకు లాగా మనం ఉండాలని చెప్పి ఆయన చాలా ఆశపడుతున్నారు పిల్లలు. మన నోటి మాటలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలంట పిల్లలు, చెడ్డ మాటలు రాకూడదు. ఏసయ్య ఏమంటున్నారు, మీరు కూడా అందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి, మీరందరూ చాలా మంచి పిల్లలు అయిపోవాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచి చూపు ఉండాలి, మీరు మాట్లాడే ప్రవర్తన, మాట్లాడే మాటలు, మీరు చేసే ప్రవర్తన, మీరు వెళ్ళే ప్లేసులు, మీరు అసలు ఎక్కడ ఏం చూస్తున్నా, ఏం తింటున్నా, ఏం త్రాగుతున్నా, అంతా కూడా చాలా హోలీగా ఉండాలి అని ఎస్ఐ చెప్తున్నారు. ఇప్పుడు మనకి సెల్ ఫోన్ రాగానే మనం ఏం చేస్తున్నాం, చెడ్డవన్నీ చూస్తున్నాం పిల్లలు, అందరూ అదే పని చేస్తున్నారు. ఏసో ఎంత బాధపడుతున్నారో పిల్లలు, ఆయన ఎలాగున్నారో మనల్ని కూడా అలాగుండమంటున్నారు. మన షేప్ కూడా ఆయన ఎలాగున్నారో అలాగే మనల్ని చేశారు కదా పిల్లలు. మరి మన మెంటాలిటీ ఎలా ఉంటుంది, మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మన వర్డ్స్ ఎలాంటివి వస్తున్నాయి నోట్లోంచి, చాలా చెడ్డ మాటలు మాట్లాడే పిల్లలు మనలో కూడా ఉన్నారు పిల్లలు. కాబట్టి ఈరోజు ఏసై అంటున్నారు, నేను ఎలాగున్నానో మీరు కూడా అలాగుండాలి అని చెప్తున్నారు. కాబట్టి పిల్లలు మనం చాలా జాగ్రత్తగా ఉందాం సెల్ ఫోన్ వాడేటప్పుడు. మెయిన్ అస్సలు మీరు చెడ్డ వాటిని చూడొద్దు పిల్లలు, వీలైనంత వరకు సెల్ ఫోన్ దగ్గరికి మీరు వెళ్ళొద్దు. ఎందుకు అనంటే దాంతో మీకు పని లేదు,
ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా, ఆ కాసేపు చూడండి, మమ్మీ డాడీకి ఫోన్లు ఇచ్చేయండి. అప్పుడు వేసే మీకు ఎంత దగ్గరగా ఉంటారు. ఎప్పుడైతే సెల్ ఫోన్లో చూడకూడని మీరు చూస్తూ ఉండి మనల్ని మనం మన మనసును కానీ మన ఆలోచనలు కానీ మన ప్రవర్తన కానీ బ్యాడ్గా చేసుకుంటామో, వేసే మన దగ్గర ఉండరు పిల్లలు. ఎవరుంటారు? దుష్టుడు సాతానుడు ఉంటాడు. సాతానుడు మన దగ్గర ఉన్నాడంటే మనం పరిశుద్ధంగా ఉన్నట్ట కాదు కదా పిల్లలు. కాబట్టి ఏసై ఎలాగుండమంటున్నారో అలా మనం ఉండాలి. ఏసై ఎలాగున్నారో మనం కూడా అలా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి పిల్లలు. ఓకే, ఐ విల్ ప్రైజ్ ది లార్డ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. చూడండి, జీవితకాలం అంతా, ఇప్పుడు మనం కరోనాలో ఉన్నాం, లాక్డౌన్ లో ఉన్నాం, కాబట్టి ఏసయ్య మాటలు మనం విన్నాము ఖాళీగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు అవ్వదులే, లేకపోతే చిన్నప్పుడు నేర్చేసుకున్నాం సండే స్కూల్లో చాలా విషయాలు, పెద్ద అయిన తర్వాత వద్దులే, లేకపోతే ముసలాళ్ళు అయిన తర్వాత మళ్ళీ చూసుకుందాంలే. ఇలా కాదు పిల్లలు. ఎప్పుడెప్పుడు నా జీవితకాలం అంతయో నేను యెహోవాను స్తుతించేదను. ఇప్పుడు ఈ రోజు మనకి ఫ్రెష్ డే ఏసై ఇచ్చారు, మరి రేపు ఇవ్వట్లేదా, ఎల్లుండి ఇవ్వట్లేదు, అన్ని రోజులు ఏసై ఇస్తున్నారు. మనం ఎంత ఎంత కాలం మనం జీవిస్తామో అంతకాలం ఏసై అన్ని న్యూగా మనకి ఇస్తున్నారు కదా. ఇప్పుడు మనం 80 ఇయర్స్ బ్రతికేమనుకోండి, 90 ఇయర్స్ బ్రతికేమనుకోండి పిల్లలు, మరి అన్ని డేస్ మనకి ఫ్రెష్ గా ఏసై ఇస్తూ ఉన్నారు, అన్ని టిఫిన్స్ ఇస్తూ ఉన్నారు, అన్ని లంచ్ అంత డిన్నర్ అంతా మనం హ్యాపీగా చేస్తూ ఉన్నాం. అలాగే మనం వేసుకునే వస్త్రాలు, బట్టలు, క్లోత్స్ కదా, చాలా చాలా డ్రెస్సెస్, ఎంత వాల్యుబుల్ డ్రెస్సెస్ మనం వేసుకుంటున్నాం. మరి ఇవి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలంట, మన జీవితకాలం అంతా కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి పిల్లలు. ఒక మంచి నీళ్లు తాగగలిగామంటే, ఒక వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మనం తాగాము అని అంటే అది కూడా థ్యాంక్స్ చెప్పాలి పిల్లలు. ఎందుకు అని అంటే, చాలా మంది, మీకు ఇది వరకు ఒకసారి నేను లెసన్ చెప్పినప్పుడు చూపించాను, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎడారిలో మట్టి తవ్వుకొని ఆ మురికి నీళ్ళను వాళ్ళు పట్టుకొని తాగుతున్నారు కదా పిల్లలు, మీరు అందరు చూసారు చాలా మంది. అలా కానీ మనం ఎంతో ఫ్రెష్ వాటర్ తాగుతున్నాం, ఎంత కావాలంటే అంత తాగుతున్నాం. అప్పుడు నేను చూపించినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక 10-15 కిలోమీటర్స్ ఒక బింది మీద పెట్టుకొని మోసుకోని వెళ్తే వాళ్ళకే చాలా దాహం వేస్తుంది, వాళ్ళు అలసిపోతారు, మొయ్యలేక కాళ్ళు నొప్పులు వచ్చి ఇసుకలో నడవలేక. అది ఎంతసేపు ఉంటుంది, ఇంటికి వెళ్ళేసరికి అందరూ తాగుతారు, అయిపోద్ది బింది. మళ్ళా అంత దూరం వచ్చి మళ్ళా ఆ కొంచెం నీళ్లు తాగి, మరి అలాంటప్పుడు మనం ఎంత థ్యాంక్స్ చెప్పాలి ఏసైకి కదా పిల్లలు. అలాగే మనం వేసుకునే డ్రెస్సెస్, చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటున్నాం. మరి కొంతమంది పిల్లలకి అయితే చలి పెడుతుంటే కప్పుకోవడానికి లేకుండా ఉన్నారు పిల్లలు. వాళ్ళకి చలి పెడుతుంటే ఇక్కడ చిన్న బట్టలు కూడా లేకుండా చాలా మంది ఉంటున్నారు, చిన్న దుప్పట్లు కూడా లేకుండా, పల్చటి దుప్పట్లతోటో లేకపోతే అస్సలు దుప్పట్లు లేకుండా. మరి ఇలాంటి పరిస్థితుల్లో వేసే మనకి ఎంత ఇస్తున్నారు అని అంటే మనం వేసేని ప్రైస్ చేయాలి కదా కదా. లైఫ్ అంతా కూడా మనం అస్సలు మర్చిపోకూడదు. ఎవ్రీడే మనకి ఎంత, ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాము మళ్ళా ఇంటికి వచ్చామంటే ఏసైకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు, చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా రోడ్స్ పైన, వెహికల్స్ అన్ని ఒకదానికి ఒకటి గుద్దేసుకుంటున్నాయి, యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ మనం ఎన్నిసార్లు బయటకు వెళ్ళి వస్తూ ఉన్నామంటే ఏసయ్య కృప మన మీద ఉంచి క్షేమమునిచ్చి, మనం లెసన్ చెప్పుకున్నప్పుడు ఏం చేసి లెసన్ చెప్పుకున్నప్పుడు ఏం చేశారు ఆయన, కృపాక్షేమం ఆయన ఏంజల్స్ ని మనకు ఉంచారు కదా అటు ఇటు, ఇద్దరు మన ఏంజల్స్ మనల్ని పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు కదా. గుమ్మని ఏదైనా యాక్సిడెంట్స్ అవ్వబోతుంటే ఏసై మనల్ని ఆ ఏంజల్స్ ని పంపించి, మీరు తప్పించండి, మా శ్యామల అక్కడ ఉంది, మీరు తప్పించండి అన్నారు కదా. అలాగా మరి ఏసయ్య మనకి ఎప్పుడు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు, అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లలు మన లైఫ్ అంతా కూడా ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉండాలి పిల్లలు. మరి మీరు చెప్తున్నారా, మీరు ఈరోజు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుంటారు ఆలోచిద్దాం పిల్లలు. ఇంకా చూద్దాం పిల్లలు, ఇక్కడ ఏమన్నా, జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. మన స్ట్రెంగ్త్ ఎవరవ్వాలి పిల్లలు, ఏసయ్య కదా. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారు. మనకి ఎప్పుడైతే ఏసయ్య మన దేవుడిగా ఉన్నారో, మనం ఎప్పుడైతే ఆయనలో సంతోషిస్తామో. చూడండి, మనకి ఎవరికి కూడా కోవిడ్ రాలా, మనం ఏప్రిల్ నుంచి జూమ్ సండే స్కూల్లో ఉన్నాం కదా పిల్లలు. మరి అయితే చాలా మందికి కోవిడ్ వచ్చింది, చనిపోయారు, హాస్పిటల్లో ఉన్నారు, ఇవన్నీ మనం బయట మన తెలిసిన వాళ్ళందరి విషయాల్లో లేకపోతే న్యూస్ లో కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఆయనలో మనం ఆనందిస్తూ ఎప్పుడైతే ఈ జూమ్ లో ఇలా గడిపేశామో, ఈ 1 ఇయర్ లో ఎవరికి కోవిడ్ రాకుండా వచ్చినా కూడా వెంటనే తగ్గిపోయింది కదా. కాబట్టి మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా ఏసీలో మనం చాలా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఆ ఆనందం ఎప్పుడు వస్తుంది, సాతానుడు మనలో ఉంటే రాదు పిల్లలు.
ఏసయ్య మనలో ఉండాలి, అప్పుడు మనకి ఫుల్ స్ట్రెంగ్త్. కాబట్టి మనం అప్పుడప్పుడు చిన్నగా నీరసం వచ్చినా కూడా అది ఏమీ కాదు. ఇప్పుడు చూడండి, జాయిల్ జాయిల్ అన్న వాళ్ళ డాడీ హాస్పిటల్లో ఉన్నారు, కోవిడ్ వచ్చింది. కానీ మనందరం ప్రేయర్ చేసాము, వాళ్ళు ప్రేయర్ చేసుకున్నారు, వాళ్ళ మమ్మీ వాళ్ళ తమ్ముడు అందరూ ప్రేయర్ చేస్తున్నారు, ముఖ్యంగా షాలే మంకులు ప్రేయర్ చేస్తున్నారు పిల్లలు. మరి ఇన్ని ప్రేయర్స్ కి కూడా వాళ్ళు అక్కడ సేఫ్ గా ఉన్నారు పిల్లలు. అదే మన స్ట్రెంగ్త్ కదా. కాబట్టి పిల్లలు మనం ఏ అవసరం ఉన్నా ఏమైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఒకవేళ బాధ కలిగినా కూడా మనం ఎక్కడ సంతోషించాలి, ఏసైలో సంతోషించాలి. ఎలా సంతోషించాలి, ఓ నాకు ఏసై ఉన్నారు కానీ నేను ఎందుకు భయపడుతున్నా, నాకేం భయం లేదు అని చెప్పేసి మనం సంతోషించాలి. అదే మనకి ఫుల్ స్ట్రెంగ్త్. ఓకేనా పిల్లలు, అర్థమైందా? ఓకే, ఇంకా చూద్దాం పిల్లలు. మాథ్యూ 7:7 లో ఏమనుంది, నాక్ అండ్ ఇట్ షెల్ బి ఓపెన్డ్ అండ్ యు తట్టుడి మీకు తీయబడును. మనం దీని ముందు వాక్యాలు కూడా చదివాం కదా పిల్లలు. కాబట్టి మనం ప్రార్థన చేసాము అని అంటే ఏసై దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మన హృదయంలోకి వస్తారు. మనం ప్రార్థన చేయకపోతే ఏసై వస్తారా లోపలికి? రారు పిల్లలు, ఏసై సైతం వచ్చేస్తుంది. మనం మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకుంటే ఏసై ఆయన హోలీ స్పిరిట్ మన మీద ఉంచుతారు, మనకి ఏ డిస్టర్బెన్సెస్ రావు పిల్లలు ఇంకా. కాబట్టి మన ఎవ్రీడే మన ఫ్రెష్ డేని మనం ఏం చేయాలి, ఫ్రెష్ మార్నింగ్ మనం ఏం చేయాలి, ఏసయ్యా ఈ రోజు అంతా కూడా నీ కాపుదల్లు మమ్మల్ని ఉంచు, ఈ ఫ్రెష్ డే ఇచ్చా వేసయ్యా నీకు థ్యాంక్స్ ఏసయ్యా, ఈ రోజు అంతా నీకు ఇష్టమైన వాళ్ళంగా మమ్మల్ని ఉంచు ఏసయ్యా అని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చి మనం అడగాలి. మన హృదయపు తలుపులు మనం తీయాలి ఆయన కొరకు. మనం అలా చెయ్యట్లా లేవటమే మన ఇష్టంగా మన సెల్ ఫోన్స్ వాడేసి అది చేసి ఇచ్చేసేసి సైతానుడు లోపలికి వచ్చేస్తాడు పిల్లలు, మన హృదయంలోకి వచ్చేస్తాడు. కానీ ఏసై వచ్చి అయ్యో నేను వస్తాను, నాకు ప్లేస్ లేదే నీ హృదయంలో అని ఏసై అడుగుతా ఉన్నారు. మనం ఎవరికి ఇచ్చేస్తున్నాం? సైతానికి ఇచ్చేస్తున్నాం కదా. అలా కాదు పిల్లలు, మనం ఏసై దగ్గరికి వెళ్తే ఏసై తప్పకుండా మనకి వెంటనే ఆయన రిప్లై ఇచ్చేస్తున్నారు. ఏది కావాలంటే అది మనకి ఇస్తూ ఉంటారు. కాబట్టి మనం అవసరమైన అన్ను కూడా ఎవరిని అడగాలి? ఏసైని అడగాలి. ఓకే, ఏసైని అడుగుతున్నా. మరి ఏసై ఇంకోటి కూడా చెప్తున్నారు, నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కూడా నీ హృదయ ద్వారాలు తెరిచి ఉంచు సైతానికి మూసే. సైతాన్ వస్తుంది అనుకోండి, చెడ్డ ఆలోచనలు చెడ్డ తలుపులు వస్తున్నాయి అనుకోండి, రానివ్వకూడదు. ఎప్పుడైతే మనం చక్కటి వాక్యం వింటున్నామో, ప్రభు నా హృదయంలో నువ్వుండు, నాతో నువ్వుండు, ఇవన్నీ కూడా నాకు గుర్తుండేలా చెయ్యి అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. కాబట్టి మనకు కావాల్సినవన్నీ ఆయన్ని అడిగితే గనక ఆయన తప్పకుండా మనకి ఇస్తానన్నారు. అలాగే పిల్లలు ఇంకా చూడండి, వి మస్ట్ కీప్ అవర్ ఐస్ ఆన్ జీసస్. మనం ఏది కావాలన్నా కూడా యేసు వైపు చూద్దాం పిల్లలు. మనకి ఇంకా ఈ లోకంలో ఏదన్నా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసేది ఎవరు? మనకి యేసయ్య కదా. ఆయన వైపు మనం చూద్దాం పిల్లలు. ముందు మనం ఏం చేస్తామంటే అక్కడ ఇక్కడ చెప్పుకొని బాధపడిపోయి తర్వాత ఇంకా నిరాశ వచ్చేసి నీరసం వచ్చేసి ఏదేదో అయిపోతాం పిల్లలు. కానీ మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఏసై వైపు చూసుకోవాలి పిల్లలు. నాకు ఏసై ఉన్నారు కదా, నాకేం భయం లేదు కదా, నన్ను ఆయననే నడిపిస్తారు కదా అని చెప్పే విశ్వాసం మనలో ఉంటే కనుక మనం ఏ విషయంలో కూడా ఓడిపోం పిల్లలు. ఇంకా సైతాన్ ఓడిపోయి తోక ముడుచుకొని వెళ్ళిపోతారు అప్పుడు. అర్థమైందా పిల్లలు? మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడ ఏ అవసరం వచ్చినా మనం విశ్వాసంతో యేసు వైపు మాత్రమే చూడాలి. అప్పుడు యేసే తప్పకుండా మనల్ని ఆయన సక్సెస్ చేస్తారు. వీరు ఎగ్జామ్స్ లో అవ్వచ్చు, ప్రయాణంలో అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోపోతే ఏ పరిస్థితుల్లో అయినా మనల్ని ఏం చేయమంటున్నారు, ఏసయ్యా నా వైపు చూడండి అని చెప్తున్నారు కదా. కాబట్టి మనం ఆయన వైపే చూడాలి పిల్లలు. అలా చేద్దాం. అలా చేసినప్పుడు అన్ని కూడా మనకి గొప్ప విజయం వస్తాయి పిల్లలు. ఓకే పిల్లలు, ఇంకా చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన మాట ఉంది పిల్లలు. కొరింథీ 12:9 నా కృప నీకు చాలును. ఎంత అద్భుతమైన నా కృప నీకు చాలు. ఎంత చక్కగా చెప్తున్నారు యేసయ్య, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నీకు నాకు ఈరోజు ఏసయ్య మంచి మాట చెప్తా ఉన్నారు. అన్ని బైబిల్ వాక్యంలో ఉన్నవన్నీ కూడా బంగారు వాక్కులు అంటారు కదా పిల్లలు. మీరు కంటతో పెట్టడానికి వీలుగా లైఫ్ లో మర్చిపోకుండా ఎవ్రీడే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని అస్సలు మర్చిపోద్దు, మీరు కంటత వాక్యంగా కూడా తీసుకోండి పిల్లలు. నా కృప నీకు చాలు అని ఏసయ్య చెప్తున్నారు. మనం ఏ విషయంలో కూడా అయ్యో నాకేంటి ఇంకా పెద్దిళ్ళు ఉంటే బాగుండు,
ఇంకా పెద్ద కార్ ఉంటే బాగుండు, ఇంకా పెద్ద ఫోన్ ఉంటే బాగుండు, ఇంకా పెద్ద మంచం ఉంటే బాగుండు, పెద్ద సోఫా ఉంటే బాగుండు, ఇలాంటివి కాదు. ఏసో ఏమంటున్నారంటే ప్రతి విషయంలో నా కృప నీకు చాలు. మనకి మనం ఎప్పుడు కూడా పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలి, వెళ్ళాలంటే నాలో ఏం ఆటంకాలు ఉన్నాయి అని చెప్పి మనం ఆలోచించుకొని ఏసైతోటి ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటూ ఉంటామో ఆయన మనకు అన్ని ప్రొవైడ్ చేస్తారు పిల్లలు. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే నువ్వు దేని గురించి బాధపడద్దు, నేను చూసుకుంటాను, నువ్వు నాలో నువ్వు ఆనందించు, నువ్వు నాలో ఎదుగు, నాలో ఫలించు అని చెప్పేసే చెప్తున్నారు. అలా ఉంటే కనుక ఆయన ఏం చెప్తున్నారు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలును. మరి ఆయన కృప మనకు ఉన్నదని మీరు నమ్ముతున్నారా లేదా పిల్లలు? మీకు తెలుస్తుందా ఆయన కృపలో మనం ఉన్నాము, భద్రపరచబడి ఉన్నాము అని? ఓకే పిల్లలు, మేమైతే చాలా అనుకుంటూ ఉంటాం ఎంత కృప చూపిస్తున్నాడు దేవుడు, ఆయన కృపలో మనం ఎదుగుతున్నాం, ఆయన ఆశీర్వాదంలో మనం ఉన్నామని చాలా సార్లు అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి పిల్లలు మీరు కూడా ఏం చేయాలి, నా కృప నీకు చాలును అని ఏసే చెప్తున్నారు. కాబట్టి నేను ఏ దేని గురించి కూడా భయపడకూడదు అని చెప్పి ఈరోజు ఏసే మనందరికి ధైర్యపరుస్తున్నారు. మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, లేకపోతే ఇంకా చర్చ్ లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, ఫ్యామిలీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, ఎక్కడున్నా సరే ఏసే ఏం చెప్తున్నారు, నా కృప నీకు చాలు, నువ్వు కంగారు పడద్దు అని చెప్తున్నారు ఏసే. అవునా పిల్లలు? మరి అలా చెప్తున్నప్పుడు ఏసే విషయంలో మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకు ధైర్యంగా ఉండాలంటే నా కృప నీకు చాలు అని చెప్పేసి ఏసే చాలా సింపుల్ గా చెప్తున్నారు కదా. ఆయన మనకంత భరోసా ఇచ్చారు ఈరోజు, ఏ విషయంలో భయపడొద్దు అని చెప్తున్నారు కదా పిల్లలు. కాబట్టి మీరేం చేస్తారు అని అంటే ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి పిల్లలు. అయితే మనం, నేను మెమరీ వర్స్ మీకు పెడతాను, ఆ స్లైడ్స్ కూడా పెడతాను మీకు, కాబట్టి అవన్నీ మీరు గ్రూప్ రెడీ గ్రూప్ లో చూసుకోండి. ఓకే, మనకి సమయం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. లాస్ట్ వచనం చెప్పండి చెప్పండి పిల్లలు, అర్థమైంది కదా? ఓకే, నా కృప నీకు చాలును. వెరీ గుడ్, వెరీ, మొత్తం చెప్పండి. ఎవరు ఓరన్ కూడా చెప్తాడు అనుకుంటా. నా కృప నీకు చాలును. వెరీ గుడ్, వెరీ గుడ్, ఓకే అమ్మా, అందరు చెప్పగలరు, అందరూ చెప్పగలరు, అందరూ చూపిస్తున్నారు. ఓకే, రేపు చెప్తారు కానీ ఇప్పుడు మీకు ఏంటి అని అంటే, అన్ని చిన్న చిన్న వచనాలు కదా, మీరు ఎన్ని వచనాలు చదవగలరో ఈ రోజు కూర్చొని చదవండి. 1 చదువుతారా, 2 వర్సెస్ చదువుతారా, 3 చదువుతారా, 4 చదువుతారా, 5 చదువుతారా, ఎన్ని చదవగలరో అన్ని మీరు కంటతో పెట్టండి. ఒక్కొక్కటి చిన్నగానే కదా ఉంది. ఓకే ఓకే, మీకు ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే రిఫరెన్సెస్ మీరు చెప్పొద్దు. మీరు రిఫరెన్సెస్ చెప్పగలిగితే వెల్ అండ్ గుడ్, లేదు అని అంటే నాకు ఆ వాక్యాలన్నీ మీరు చెప్పండి. మనకి ఏదన్నా ఆపద సమయంలో ఆ వాక్యం గుర్తొస్తే చాలు కదా. ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, సివియర్ ప్రాబ్లం వచ్చింది మనకి, వచ్చినప్పుడు నా కృప నీకు చాలును అన్నాడు, అయ్యో రిఫరెన్స్ ఏంటి, రిఫరెన్స్ ఏంటి, అయ్యో రిఫరెన్స్ ఏంటి అని మనకు అనుకోక్కర్లా. మనకు కావాల్సింది ఏంటి అక్కడ, వాక్యం కదా పిల్లలు. మీరు కొంచెం పెద్దలు అయిన తర్వాత రిఫరెన్సెస్ కూడా మీరు చదువుతారు. కానీ ఇప్పుడు ఎందుకు రిఫరెన్స్ వద్దంటున్నాను అని అంటే ఎక్కువ చదువుతారని, ఏ నుంచి ఎం వరకు అయినాయి కదా మనకి. ఓకే, దీనిలో మీరు ఎన్ని చదవగలరో ప్రయత్నం చేయండి. రేపు మీరు అబ్జెప్తురు కానీ, ఒకవేళ నేను స్కూల్ నుంచి లేట్ అయితే కనుక నిమ్మక్క ఉంటుంది మీకు చూడడానికి. ఓకేనా నిమ్మక్క? ఓకే, మరి ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ఈరోజు లార్డ్స్ ప్రేయరు తెలుగులో జాయ్ చెప్తాడు కదా, ఇంగ్లీష్లో రూత్ చెప్తాడు. ఓకే, వెరీ, ప్రార్థన చేసుకుందాం పిల్లలు. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ఓకే, జాయ్ భలే కళ్ళు మోకరిస్తున్నాడు. లిల్లీ మరి నువ్వు, భావనక్క పిల్లలు భలే మోకరించారు, రూత్ అండ్ జాయ్ మోకరించారు. వెరీ గుడ్, వెరీ గుడ్, భావనక్క మోకరిస్తుంది. ఓకే గ్రీష్మ, ఓకే ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ గల తండ్రి, యేసయ్యా మీకు వందనాలు ప్రభా. మీ కృపలో నాయన మీరు మాకు చెప్పినటువంటి అనేక వాక్యాలను బట్టి తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజముగా తండ్రి మీకు ఎంతగా మేము థ్యాంక్స్ చెప్పాలో మేము ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మీరు మాకు ఇస్తున్న సమస్తాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. నాయన మరి మాకున్న అనేక వస్త్రాలు కానీ, ఆహారము కానీ, వసతులు కానీ తండ్రి, ఈ చదువు కానీ, స్కూల్స్ కు వెళ్ళటం, కాలేజెస్ కు వెళ్ళటం, ఇవన్నీ కూడా తండ్రి ఈ లోకంలో అనేక మంది బిడ్డలు కోల్పోతూ ఉన్నారు, పొందలేకపోతున్నారు. కానీ ప్రభా మీరు మా అందరికైతే దయచేస్తున్నారు, అందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాం యేసయ్య. అలాగే తండ్రి మా అనారోగ్య సమయాల్లో కానీ ప్రభా, ఇబ్బందికరమైన సమయాల్లో కానీ తండ్రి, కుటుంబ సమయాల్లో కానీ ప్రభా, నా కృప నీకు చాలన్ను చెప్తున్నావు తండ్రి. నాయన చంటి బిడ్డల ప్రయాణంలో కూడా నా కృప నీకు చాలన్ను చెప్తున్నావు తండ్రి. మా అందరి జీవితాలకు ప్రభా నా కృప నీకు చాలన్ను చెప్తున్నావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు నాయన యేసయ్య, మీరు మాకు మంచి దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నాయన మంచి దేవుడుగా మేము పొందుకున్నందుకు మీకు వందనాలు ప్రభా. అలాగే మీరు ఇంకనూ తండ్రి అనేక విషయాల్లో ప్రభా మీ కట్టడలు మేము అనుసరించడానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అనేక విషయాల్లో మేము మిమ్మల్ని గ్రహిస్తూ మీ వల్ల మేము పరిశుద్ధంగా జీవించటానికి మీరే మాకు నేర్పించమని అడుగుచు ప్రభా. ఈరోజు అటెండ్ అయిన బిడ్డలందరినీ, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి టీచర్స్ కు వచ్చిన వాళ్ళందరినీ బట్టి కూడా నీకు వందనాలు. మరి క్రిస్టియానా గారు తండ్రి నీ చిత్తం అయితే ప్రభా, మరి రేపు క్లాస్ చెప్పడానికి కూడా మీరే సహాయం చేయండి, నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా కృప చూపించండి. అలాగే నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న శాలేమనని బట్టి, కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అన్న మా అందరి కోసం ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటుండగా తండ్రి, నాయన మీరు ఎంతో గొప్ప కృప చూపిస్తున్నారు, అందుకు నీకు స్తోత్రాలు. అలాగే జోషాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఆయన కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన 500 డేస్ ప్రోగ్రామ్ బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కార్యక్రమాలన్నీ మీరే సఫలీకృతం చేయమని అడుగుచ్చు. చేరిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రూత్ అండ్ జాయ్ అవ్వట్లేదా మీకు? అన్మ్యూట్ అవ్వట్లేదా? నా రూత్ అండ్ జాయ్ అన్మ్యూట్ చేసుకున్నాను. అయ్యింది. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక, భూమి అందు నెరవేరునుగాక, నిన్న ఆహారము మాకు దయచేయు, మా నెల క్షమించుము, ఎందుకంటే రాజము అవర్ ఫాదర్ వాట్ ఇన్ హెవెన్ అలోకి దయన్ దైకింగ్ కమ్ దైవిల్ దినే నో నో డోస్ కిషన్ హెవెన్ గివర్స్ ది దేర్ పే ఫర్ గివర్ రెస్పాన్స్ మీ రాజు ని టెంప్టేషన్ బట్ ఇట్ వాస్ ది నేమ్ ఆఫ్ ప్రయాణ స్కిన్ అండ్ పవర్ అండ్ గోల్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. థాంక్ యూ అన్న. ప్రైజ్ లాడ్ అన్న. రైట్ అమ్మా, ప్రైజ్ లాడ్ అమ్మా, ప్రైజ్ లాడ్. ఇన్ని పిల్లలు ఉండాలా? పిల్లలు అసలు రేపటి ఓకే, పిల్లలు లీవ్ అయిపోయింది. హాయ్ పిల్లలు. ఓకే అమ్మా, లీవ్ అయిపోయింది. ఏం చిన్న చింటూ ఉన్నారు? చిన్న తింటూ రేపు ఫస్ట్ నా ప్రోగ్రామ్ లో మీరు మెమరీ బస్ తిట్టినప్పుడు వెనకాల క్లాప్స్ ఇస్తా కదా, 1 2 3 4 5 అని, అట్లా మీరు క్లాప్స్ ఇవ్వాలి సరేనా? రేపు మీరు అలా క్లాప్స్ ఇద్దరు కానీ. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. సన్నయ్ అండ్ సోనీ కూడా ఉన్నారు. అంకుల్ శాలేం అంకుల్ అమ్మా చెప్పారా సన్నయ్ అంకుల్? సరే ఫేస్బుక్ లైవ్ అలాగే ప్రజ్వలను రిమూవ్ చేయరా? ఫేస్బుక్ లైవ్ ఆఫ్ చేయండి, అలాగే ప్రజ్వల రిమూవ్ చేయండి. ప్రజ్వల ల్యాప్టాప్ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయింది, బయటకు వచ్చింది ప్రజ్వల. నాకు నెట్వర్క్ లో ఉంది, కట్ అయిపోతున్నట్టుంది.